అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తనదేనన్నారు. ఎల్బీ స్టేడియంలో 9656 మందికి స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది నిరుద్యోగుల పాత్ర ఉందన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల త్యాగాల పునాదులపై ఈ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఈ రోజు ఎంతో సంతోషమైన రోజు, అప్పులు ఉన్నా ఆర్థిక భారమైనా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు రేవంత్. అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడపిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా కండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు. ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను, అక్కడ విధి విధానాలను, అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను, సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచెలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. మా బాధ్యత, మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మాట తప్పని, మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి
తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా బండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో